ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ పునరుద్ధాన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. దేవాది దేవుడు కనికరించి తన యొక్క కృపచేత, తన ప్రేమ చేత ఈ వాతావరణ పరిస్థితుల్లో, కరోనా వైరస్లో కూడా మనల్ని దాచి భద్రపరిచి ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొనేటటువంటి భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. లెట్స్ ప్రే. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగల మా ప్రభువ, మీ గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి తండ్రి అని మొరపెట్టుకునేటటువంటి యోగ్యతనిచ్చినందుకు వందనాలు. ఆన్లైన్లో ప్రభువ సమావేశమైనటువంటి మా ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దర్శించి ఒక్కొక్కరిపై మీ బాహువును చాపి వారి గృహాల్లో మీ ప్రసన్నతను, మీ ప్రకాశమును వెలుగునుంచి ఈ ఆరాధన అంతట్లో కూడా తోడుగా ఉండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరెంటు ద్వారా కానీ, వాతావరణం ద్వారా కానీ, ఈ నెట్ కనెక్టివిటీ ద్వారా కానీ ఎటువంటి శోధన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరిపై ప్రభా మీ కార్యక్రమం కలిగినటువంటి హస్తాన్ని చాపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు దీవెనకరంగా జరిపించి మహింపొందండి తండ్రి. ఈ వర్షంలో చాలామంది ఇబ్బందులకు గురి అవుతుంటున్నారు ప్రభా. ఈ సీజనల్ సిక్నెసెస్తో కూడా బాధపడేటటువంటి వారు ఉంటున్నారు, కరోనా వైరస్తో బాధపడేటటువంటి వారు ఉంటున్నారు తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేటటువంటి వారు ఉంటున్నారు, చాలామంది నిరాశ్రయులైపోయి ప్రభా దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఉంటుండగా మా దేశమంతట్లో కూడా వర్షాలు విస్తృతంగా కురవడం వల్ల ప్రభా కొంతమంది ఇబ్బందులకు గురయ్యేటటువంటి వారు ఉంటున్నారు. వారందరిని మీరు కనికరించి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మీ దగ్గర హస్తాల్లో వారిని భద్రపరచండి. ఈ రిహాబిలిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగడానికి సహాయం చేయండి. యువదీకాల పారాధనలో ప్రభా మనసారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని మహింపరిచే యోగ్యత దయచేయండి. ఏ విధమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా, కరెంటు కొరత లేకుండా, నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా నా తండ్రి గృహాల్లో కానీ నైబర్స్ ద్వారా కానీ తొందరలు ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు దీవెనకరంగా జరిపించి మహింపొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్వైర్ వారితో కలిసి పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. మరి దేవుని స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం అనే లేఖనం జ్ఞాపకం చేస్తుంటుండగా మనమందరం కూడా వారితో ఏకీభవించి మన గృహాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. మనసారా దేవుని హృదయపూర్వకంగా మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. లెట్ us వర్షిప్ అవర్ లార్డ్ విత్ అలాంగ్ విత్ ద క్వైర్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధన సమయంలో మొదటిగా నజరేయుడా నా యేసయ్య అనే పాటను పాడుకుందాం. అందరికి వచ్చిన పాట గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఈ పాటను పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్య. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదని. నజరేయుడా నా యేసయ్య, ఆకాశ గగనాలను నీ చేతితో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేతితో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నాయేసయ్యా, శూన్యములో ఈ భూమి
సత్యము మీరే జీవమై ఉన్నారు దేవతండ్రి, మీకు వందనాలు గొప్ప దేవ, మీకు వందనాలు. సెరాఫులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతిస్తున్నారు దేవతండ్రి. స్తుతించే భాగ్యాన్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు దేవ. మేము పాపులమై ఉన్నాం దేవతండ్రి, కానీ మీరు మీ ప్రాణాన్ని మా కొరకు మా పాపాల కొరకు త్యాగం చేసి మమ్మల్ని నరక యాతన నుండి తప్పించారు దేవతని, మీకు వందనాలు. పరలోకానికి ఒక వెలుగుగా ఒక దారిగా మీరై ఉన్నారు దేవతని, మీకు వందనాలు. మీరే మాకు శరణము. Thank you, Lord. Silue
నాకు శరణం నీవే, నాకు మార్గం సిలువే, నాకు శరణం నీవే, నాకు మార్గం నేనునే మరువనేసు, నేనునే విడువనేసు. అందరం కలిసి చేతులకి స్తుతించగాని నామం దేవా అనుదినం, స్తుతించగాని నామం దేవా అనుదినం, దేవా అనుదినం, దేవా అనుదినం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ హోలీ. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఇంతవరకు స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లుగా మనందరము కాన్సన్ట్రేట్ చేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యానాంశము జీసస్ హోల్డ్సస్, జీసస్ హోల్డ్సస్, యేసు నిన్ను పట్టుకొనును, యేసు నిన్ను పట్టుకొనును అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నూతన నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 14:31 చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14:31, మత్తయి సువార్త 14:31 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతివని అతనితో చెప్పెను. ఈ సన్నివేశము దేవుని బిడ్డలుగా మనందరికి కూడా చాలా సుపరిచితమైనటువంటి సన్నివేశమే. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి మరి పేతురికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంభాషణ అని కూడా మనకు తెలుసు. కానీ ఈ మాటలు పలికింది యేసు ప్రభువు వారు పేతురుతో పలుకుతున్నటువంటి మాటలుగా ఈ లేఖనంలో మనకు అర్థమవుతుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి ఈ 14 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి మత్తయి ద్వారా వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందులో మరి 4 గమనించినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆనాడు ఉన్నటువంటి ఆ హెరోదుతో, రూలర్గా ఉన్నటువంటి హెరోదుతో మాట్లాడుతూ, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్యారెక్టర్ దేవునికి ఆమోదయోగ్యంగా లేదు, నీ వైఖరిని మార్చుకుంటే మంచిదని చాలా ధైర్యంగా ఆ యొక్క అడ్మానిష్ చేసినటువంటి కారణం వల్ల హెరోదు ఈ యొక్క జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను మీద కొంచెం పగబట్టినటువంటి వాడుగా ఉండి అతన్ని చెరసాల్లో వేయిస్తాడు. ఆ తర్వాత ఏ రకంగానైనా తనని ఎలిమినేట్ చేయాలి, తన యొక్క ప్రాణాన్ని తీసివేయాలనేటటువంటి ఆలోచన హెరోదు రహస్యంగా తన మనసులో పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. 6 హెరోదు జన్మదిన సందర్భంగా హెరోదియా కుమార్తె ఎవరైతే తన అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడో, హెరోదియా అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క కుమార్తె తన యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా తన ముందుండి నాట్యమాడుతూ అతన్ని మరి సంతోషపెట్టినట్టుగా ఈ లేఖనాలు తెలియజేస్తుంటా ఉన్నాయి. ఆ నాట్యం అయిపోయిన తర్వాత హెరోదు హెరోదియా కుమార్తెతో ఈ మాట అంటాడు, నీకేం బహుమానం కావాలి చెప్పు, యు మేడ్ మీ వెరీ హ్యాపీ, నన్ను చాలా సంతోషపరిచావు అని అన్న తర్వాత ఆ జైల్లో ఉన్నటువంటి ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల నరికివేసి పళ్ళెంలో తీసుకొచ్చి నా ముందు పెడితే అది నాకు చాలా సంతోషకరమైనటువంటి బహుమానంగా ఉంటుంది అని ఆ కుట్రపూరితమైనటువంటి తల్లి యొక్క సూచన మేరకు ఈ యొక్క యవనస్తురాలు కుట్రపూరితంగా ఆ యొక్క మరి కోరికను అడిగినట్లుగా ఈ లేఖనం సెలవిస్తుంటా ఉంది. ఆ వార్త మరి విన్న తర్వాత ఆయన బాప్తిస్మ ఇచ్చే యోహాను తల నరకడం,
ఆ పళ్ళెంలో పెట్టి ఆమెకు తీసుకొని రావడం హేరోదుకి చాలా భయం కలిగింది. అంటే తను చక్రవర్తిగా రూలర్గా ఉన్నప్పటికీ కూడా ఇది ఎలా సాధ్యమవుతుంటా ఉంది, ఆయన గొప్ప దైవజనుడు, దేవుని యొక్క శక్తితో ఉన్నటువంటి వాడు, ఇది ఇలా చేయకూడదు కదా అని ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి భయాన్ని కూడా పక్కన పెట్టి తన మాటను నిలబెట్టుకునే నిమిత్తమై ఆ తల నరికించి పళ్ళెంలో పెట్టి ఆ హెరోదియా కుమార్తెకు బహుమానంగా ఇచ్చినట్లుగా ఈ యొక్క 14వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంటాం, సూచిస్తుంటాం. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం చూస్తే మరి 10వ వచనంలో ఆయన తల నరికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంటా ఉంది. 13వ వచనంలో జీసస్ వాజ్ డిస్టర్బ్డ్ అబౌట్ దిస్ అండ్ ప్రేయిడ్ అలోన్, ఆయన ఏకంగా ఒక దగ్గరుండి మరి చాలా వేదంతో ప్రార్థన చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సన్నివేశం అంతా కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత జరుగుకుంటూ వెళుతుంటా ఉన్నాయి. యేసయ్య చాలా బాధపడ్డాడు. ఇంగ్లీష్లో కూడా ఈ మాటను మనం చదువుకుందాం. ఇమ్మీడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్ టు హిమ్, యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డిడ్ యూ డౌట్. ఈ నాలుగవ ఈ యొక్క 31వ వచనంలో నాలుగు ప్రాముఖ్యమైనటువంటి భాగాలు మరి మిళితం చేసి వ్రాయబడినట్లుగా మరి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటా ఉంది. దీనిలో మొట్టమొదటిది ఇమ్మీడియట్లీ, వెంటనే అనేటటువంటి మాట. రెండవది చూసినప్పుడు జీసస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్, యేసు చెయ్యి చాపి అనేటటువంటి మాట. మూడవది టుక్ హోల్డ్ ఆఫ్ హిమ్, మునిగిపోతున్నటువంటి పేతురుని గట్టిగా పట్టుకొని, టుక్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ సెట్ టు హిమ్, అతనితో ఏమన్నాడంటే యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డిడ్ యూ డౌట్. నాలుగవ మాటగా నీవు అల్పవిశ్వాసి, నీవు ఎందుకు సందేహపడ్డావు అనేటటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడుతుంటా ఉన్నాయి. ఈ జరిగినటువంటి సన్నివేశం అంతట్లో కూడా మనం క్లుప్తంగా విన్నాం. తరువాత మరి ఆ స్నానికుడైనటువంటి యోహానును చంపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మార్గంలో గుండా వెళుతుంటుండగా చాలామంది ఆయన వెంబడించారు. మరి ఆయన అనేక మందిని స్వస్థపరిచినట్లుగా ఉంది అధ్యాయంలో తెలియచేస్తుంటా ఉంది. ఆ తదుపరి వారంతా కూడా దే వర్ ఎంగ్రాస్డ్ ఇన్ లిసనింగ్ టు జీసస్ మెసేజ్. యేసుక్రీస్తు ప్రభువారు బోధించేటటువంటి ఆ బోధ మీద చాలా శ్రద్ధ కలిగి మరి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నట్లుగా మరి మనం అక్కడ గమనిస్తుంటా ఉన్నాం. ఆయన మరి చాలా ఎక్కువసేపు విస్తారంగా వాక్యం అందించిన కారణం వల్ల వారు ఎక్కడి కదలకుండా ఆ ప్రాంతంలో కూర్చొని యేసయ్య నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాటను కూడా వారు ఆలకించి మరి ఆత్మీయ దీవెనలు పొందుకున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలియచేయబడుతుంటా ఉంది. ఆ తర్వాత మరి శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటారు, యేసయ్య ఇప్పుడు చాలా ప్రొద్దుగురికి పోతుంటా ఉంది, ఇక్కడ వాళ్ళు ఉంచుకోవాలనుకుంటున్నా కూడా మనకి వనరులు లేవు, వాళ్ళకి ఆ భోజనం కూడా మనం పెట్టలేం, కనుక వాళ్ళ ఇంటికి పంపించేద్దామని చెప్పాడు అంటాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే వారిని అలా పంపిస్తే దారిలో ఒకవేళ ఫెయింట్ అయ్యి బాధతో బాధపడిపోతారేమో, వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించండి అని ఒక సూచన ఇస్తాడు. అంటే ఇంతమంది ప్రజానీకానికి ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకొచ్చి మేము భోజనం పెట్టాలి అనేటటువంటిది ఇంకొక సవాల్గా వాళ్ళకి మారిపోయింది. డజంట్ మ్యాటర్, యూ ఫీడ్ దెమ్ అని అంటాడు. అయినా పర్లేదు, వాళ్ళకి భోజనాలు పెట్టండి. అయ్యా ఊర్లోకి వెళ్ళలేం, చీకటి పడిపోతుంటా ఉంది, ఇంతమంది జనసమూహానికి ఆహారం కొని తీసుకొని రావాలనుకున్నా కూడా మా దగ్గర ఏమి కూడా లేవు, మిగిలిన సువార్తల్లో ఇంకొంచెం క్షుణ్ణంగా వ్రాయబడి ఉంటా ఉంది. ఆ తర్వాత అంటాడు, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు తన తల్లి తనకు కట్టినటువంటి ఆ యొక్క టిఫిన్ బాక్స్లో 5 రొట్టెలు 2 చేపలను ప్యాక్ చేసి పంపించింది. చిన్నవాడు కనుక ఏసఐ దగ్గరికి వెళ్తానంటే వెళ్ళనిచ్చింది. ఏసఐ బోధన క్షుణ్ణంగా విన్నాడు. మరి ఆ చిన్నవాడికి కూడా చాలా ఆత్మీయ దీవెనలు పొందుకున్నట్టుగా అనిపించాడు. ఏసఐ మాటలు విన్న తర్వాత ఆ ఆహారాన్ని తనకు మాత్రమే ఉంచుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని మరి అక్కడ ఉన్నటువంటి కంగారుగా ఉన్నటువంటి శిష్యుల వైపు చూసి, అంకిల్ ఐ హ్యావ్ దిస్ బాక్స్ విత్ మీ, నా దగ్గర మా అమ్మగారు పెట్టినటువంటి యొక్క టిఫిన్ ఉంది, దాంట్లో రొట్టెలు చేపలు ఉన్నాయి, ఇఫ్ యూ క్యాన్ డూ సంథింగ్, మీరు ఏమైనా చేయగలిగితే దాన్ని చేయండి అని మరి చాలా దాతృత్వంతో ఆ చిన్నపిల్లవాడు ఆ శిష్యులకి ఆ బాక్స్ని అందిస్తాడు. వెంటనే ఆ బాక్స్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ ప్రస్తుతం మా దగ్గర ఈ 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఇంకా ఏమీ కూడా లేవు, ఇఫ్ యూ క్యాన్ డూ సంథింగ్ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్, నువ్వేమైనా చేయగలిగితే దీన్ని నువ్వు ఆశ్చర్యకార్యాలు చేయగలిగేటటువంటి దేవుడు ఏమని మాకు తెలుసు కనుక యూ డూ సంథింగ్ అనేటటువంటి సిగ్నల్ చేత యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లో పెట్టగానే ఆయన చేతుల్లోనికి ఆ టిఫిన్ బాక్స్ని తీసుకుని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి వారిని అంటాడు, వీళ్ళందరినీ కూడా పంక్తులుగా కూర్చోబెట్టండి. వరుసలుగా కూర్చోబెట్టిన తర్వాత అందరికీ ఈ ఆహారాన్ని వడ్డించండి అని ఆ శిష్యులకు తన చేతుల్లో నుంచి ఆశీర్వదించేటటువంటి ఆ యొక్క టిఫిన్ బాక్స్ని ఇవ్వగానే అక్కడ జరిగినటువంటి సంభవం ఏంటో మనకు బాగా తెలుసు. యేసయ్య చేసినటువంటి అద్భుతాల్లో ఇదొక మరి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతంగా మనకు కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ పంక్తుల్లో కూర్చుండబెట్టినటువంటి వారందరికీ కూడా సమృద్ధిగా రొట్టెలు చేపలు అందించారు.
ఆ ప్రాంతములో వారికి వారి యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారము ఎక్కువగా వాడేటటువంటి ఆహారము రొట్టెలు. ఆ తర్వాత దానికి మరి డిష్గా వడ్డించుకునేటటువంటిది మరి ఈ యొక్క చేపలు ఎక్కువగా సముద్ర ప్రాంతంలో నదీ ప్రాంతంలో దొరుకుతాయి. కనుక వాళ్ళందరూ సమృద్ధిగా తిన్న తర్వాత అక్కడ ఏమని రాబడిందంటే, తిన్నటువంటి వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంటాం. అంటే ఆ యొక్క మరి ఫస్ట్ సెంచరీ టైంలో ఎక్కువగా ఈ యొక్క స్త్రీలని పరిగణలోకి తీసుకునేటటువంటి వారు కాదు, పురుషులు మాత్రమే లెక్క పెట్టారు. కానీ సహజంగా మనకున్నటువంటి ఆలోచన ప్రకారం మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులు గుంపులుగా జనసమూహాలుగా స్త్రీలు వారి పిల్లలను తీసుకుని చిన్నపిల్లలను తీసుకుని అక్కడికి వెళ్ళేటటువంటి వారు. అక్కడ చిన్నపిల్లలను లెక్క పెట్టలేదు, స్త్రీలను లెక్క పెట్టలేదు, చిన్న టీనేజర్స్ని లెక్క పెట్టలేదు, ఓన్లీ పురుషులు మాత్రమే అక్కడ లెక్కలోకి తీసుకున్నారు. అంటే 5,000 మంది. సగటున చూసుకున్నప్పుడు ఒక పురుషుడు వస్తున్నాడంటే కంపల్సరీ వాళ్ళతో ఆ యొక్క స్త్రీలు కూడా వస్తారు, ఇంకెక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. మనకు అర్థం కావడం కొరకు దానికి ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు 30-35,000 పీపుల్ని ఆయన సమృద్ధిగా వారికి ఆహారం అందించిన తర్వాత ఇంకా మిగుల 12 గంపల నిండా ఆ రొట్టెలు ఆ చేపల్ని ఎత్తినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అవసరతను తీర్చేటటువంటి వాడు, మన దేవుడు కొరతను తీర్చేటటువంటి వాడు, మన దేవుడు సమృద్ధిని కలుగజేసేటువంటి వాడు, మన దేవుడు ఉన్నటువంటి భయాన్ని ఆందోళన తొలగించేటటువంటి వాడని ఈ 14 అధ్యాయంలోటువంటి సన్నివేశము ఒకదాని తర్వాత చూస్తున్నాం. చివరికి ఆయన అంతమందికి వడ్డించిన తర్వాత మరి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటాడు, మీరు త్వరగా ఇక్కడ నుండి బయలుదేరండి అని శిష్యులకి సాయగ చేసిన తర్వాత ఆ శిష్యులందరూ కూడా కలిసి ఒక చిన్న బోట్ తీసుకుని ఆ యొక్క తీర ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక గంభీరమైనటువంటి గాలి తుఫాను ఆ యొక్క నీటి మీద కొట్టగా అలలు పెద్దగా వస్తుంటా ఉన్నాయి. అది ఆ బోట్ అస్తవ్యస్తం అయిపోతుంటా ఉంది. వారు ప్రయాణం చేసేటటువంటి బోట్ ఎప్పటికైనా మునిగిపోతుందేమో అనేటటువంటి ఆందోళన కూడా కలుగుతుంటా ఉంది. కానీ వాళ్ళు శ్రమ పడుతుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనలో చూసినట్లయితే ఆయన చూడండి, ముందు వచనాల్లో చూద్దాం. ఆ జనసమూహం 23 వచనం, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండిన అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. రాత్రి 4వ జామున అంటే పాత నిబంధన కాలంలో ఈ జాములు అనేటటువంటి లెక్కలు వేసేటటువంటిది జనరల్గా సాయంకాలం 6:00, 6:30 చీకటి పడుతుంటా ఉంది. ఎవ్రీ 2 అవర్స్ దే కన్సిడర్ యాజ్ ఒక జాము. 4వ జామున అనగా మేబీ 3 o'clock అవుతున్నటువంటి సందర్భంలో, కొన్ని ట్రాన్స్లేషన్స్లో అరౌండ్ 3 a.m. అని వ్రాయబడి ఉంటాం. ఇక్కడ 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ శిష్యులేమో ఆ యొక్క తెడ్లు సరిగా ఆడించలేక ఆ గాలికి తట్టుకోలేక మరి నిరసించినటువంటి వాళ్ళుగా భయభ్రాంతి గురైనటువంటి వాళ్ళుగా వాళ్ళ యొక్క పడవని నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అల్లంత దూరంలో మరి ఒక వ్యక్తి సముద్రం మీద నడిచి రావడము ఈ శిష్యులు చూడగానే వారికి కలిగినటువంటి ఈ భయం కంటే ఎక్కువగా సముద్రం మీద నడిచి వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ మస్క చీకట్లో కనబడినప్పుడు కేకలు వేసి భయపడ్డారు. భూతం వస్తుందని అనుకున్నారు. కానీ నేనే అని అంటాడు, భయపడకుడి నేనే అని అంటాడు. ఆ స్వరము చాలా ఫెమిలియర్గా ఉన్న కారణం వల్ల పేతురు వెంటనే, ప్రభువా నీవే అయితే నీ దగ్గరికి నడిచి రావడం కొరకు నాకు అనుమతినివ్వని చెప్పగానే, కంప్యూటర్ నువ్వు నా దగ్గరికి నడిచి రావచ్చు అని చెప్తాడు. వెంటనే ఆ యొక్క ఆ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ బోట్లో నుంచి నీళ్ళలోకి దిగి అక్కడ నుంచి వేసే దగ్గరికి నెమ్మదిగా ఆ నీళ్ల మీద నడవడం ప్రారంభమైపోయింది. దేవుని బిడ్డరా, ఒక అద్భుతమైనటువంటి విషయం. పేతురికి అన్నిటిలో కూడా చాలా దుడుకు స్వభావం ఉన్నటువంటి పేతురుగా మనకి లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుంటాడు. క్విక్ ఇన్ యాక్షన్, క్విక్ ఇన్ యాంగర్, ఆయనకి కోపం తొందరగానే వస్తుంది. ఏసైతో అడగటం తొందరగా అడుగుతాడు, ఏదైనా కార్యం చేయమన్నా నేనే చేస్తానంటాడు. తర్వాత మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించేటటువంటి టైంలో కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. అంటే హీఈస్ ఫస్ట్ ఇన్ యాక్షన్. శిష్యులందరిలో కంటే కూడా పెద్దవాడు, సీనియర్, అనుభవజ్ఞుడు, ఆ చేపల పట్టణంలో కూడా అనుభవజ్ఞుడు, అన్నిట్లో అనుభవజ్ఞుడై ఉండి ఇక్కడ కూడా నీవే అయితే నీ దగ్గరికి నడిచొచ్చేటటువంటి నా యొక్క పర్మిషన్ ఇవ్వమనగానే చూడండి అక్కడ అంటాడు పేతురు, ప్రభువా 28వ వచనం, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవు ఇమ్మని ఆయన అనగానే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువానను రక్షించమని కేకలు వేసెను. దేవుని బిడ్డరా, ఇందులో ఉన్నటువంటి ఇక ఆత్మీయ సత్యాన్ని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు
శిష్యులకు మనకు నేర్పించినటువంటి ఒక సత్యం ఏంటంటే అడుగుడి మీకు ఇస్తాను అని అంటాడు. తండ్రి నామములో మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని అంటాడు. అడిగి ఉన్న దానంతటిని పొంది ఉన్నామని నమ్మండి అని సూచిస్తాడు. అంటే మొట్టమొదట అడగటం నేర్చుకోగలగాలి, రెండవది అడిగిన తర్వాత దాన్ని అనుభవించడం పొందుకోవడం నేర్చుకోగలగాలి, పొందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం విశ్వాసంతో కొనసాగడం నేర్చుకోగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించినటువంటి మూల సూత్రాల్లో ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరి ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఏసఐ పర్మిషన్ ఇచ్చాడు, దూరం నుంచి దిగాడు. దిగిన తర్వాత ముందుకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక వచనంలో మరి నడిచి యేసు నద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. గాలిని చూశాడు. ఇంతకుముందు ఏం చూశాడు? ఈ యొక్క పడవని యొక్క చిన్న ఆ యొక్క దోణిని నడుపుకుంటూ నడుపుకుంటూ వెళ్తున్నారు. ఆ గాలికి తట్టుకోలేకపోయేటటువంటి ప్రభావవంతమైనటువంటి గాలి వస్తుంటా ఉంది. వెంటనే సముద్రం మీద నుంచి నడిచేటటువంటి ఒక మనిషిలా కనబడినటువంటి ఆకారాన్ని చూశాడు. వెంటనే కేకలు పెట్టారు, భూతం భూతం అనుకున్నారు. వీళ్ళ యొక్క ఆందోళన చూసి యేసయ్య వారి భయాన్ని తగ్గించడం కొరకు నేనే భయపడొద్దని చెప్పిన తర్వాత వెంటనే ప్రభువా అని పిలవడం మొదలు పెడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని నడవడం మొదలు పెట్టాడో, నడవడం మొదలు పెట్టిన తర్వాత యేసు మీద ఉన్నటువంటి దృష్టిని గాలి మీదకి మళ్లించినట్లుగా ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దట్ మీన్స్ యు నీడ్ టు ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ జీసస్ అండ్ జీసస్ అలోన్. యేసు వైపు చూస్తున్నప్పుడు యేసు వైపు చూసేటటువంటి వారుగానే ఉండగలగాలి. కానీ యేసు మీద నుంచి దృష్టి మళ్లించి మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి మళ్లించడానికి వీల్లేదని ఆత్మీయ అర్థంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తుంటున్నాడు. మరి గాలి వైపు చూశాడు, మునిగిపోసాగుతున్నప్పుడు కేకలు వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. అప్పుడు చూడండి 31వ వచనంలో, ఆ తర్వాత జరిగిన సన్నివేశము, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, యేసయ్య మనం చేయి పట్టుకుని నడిపించేటటువంటి వాడు. ఒక తండ్రి, ఒక తల్లి లేదా గ్రాండ్ పేరెంట్స్ చిన్నపిల్లలు పట్టుకొని నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయించిన విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారో, చిన్న బిడ్డ ఒకవేళ తూలుతున్నప్పటికి కూడా అడుగు సరిగా వేయలేకపోతున్నప్పటికి కూడా ఆ యొక్క అడుగుల యొక్క పరిమాణం సరిగా లేకపోతున్నప్పటికి కూడా వెంటనే పెద్దవాళ్ళు ఆ చేయి పట్టుకొని తూలిపోయేటటువంటి ఆ బిడ్డను చక్కగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చేస్తున్నట్లుగా ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అక్కడ జరిగిన సన్నివేశము, మునిగిపోతూ ప్రభువాను రక్షించమని కేకలు వేస్తుంటున్నాడు. అడుగు ప్రతి వాహానికి ఇస్తారని జ్ఞాపకం చేసినటువంటి దేవుడు మునిగిపోతూ కేకలు వేస్తున్నటువంటి ఆ పేతురు వైపు చూసి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు. ఇక్కడ ఇంకొక సత్యం మనకు అర్థం కావాలి. విశ్వాసం లేదు అని ఆయన అనలేదు, లేదా విశ్వాసాన్ని కోల్పోయావని అనలేదు. తనకున్నటువంటి విశ్వాసము అల్పమైపోయింది. ఇక్కడ బైబిల్ నేర్పించే సత్యంలో విశ్వాసం అనేటటువంటిది దేవుని వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఎలిమెంట్. దేవుని బిడ్డారా, అందులో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యమని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. మరి విశ్వాసమునకు కర్త, ఎవరైతే విశ్వాసాన్ని మనకు నేర్పించారో ఆ కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసినటువంటి అనుభవంలోకి మనకు వెళ్ళగలగాలి. ఈ ప్రస్తుత కరోనా సందర్భంగా లేదా ప్రస్తుత వాతావరణం చాలా గంభీరంగా ఉంటున్నటువంటి కారణం వల్ల లేదా చాలా పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి సందర్భాల్లో ధైర్యం కలిగి ఉండడము కొంచెం కష్టమే. కానీ దేవుడు నేర్పించేటటువంటిది భయపడుకుడి అని నేర్పించేటటువంటి ఆ సూత్రం వెనుక మీరు ధైర్యంగా ఉండాలి అనేటటువంటి సూత్రము మనకు గట్టిగా మరి బోధించబడుతుంటా ఉంది. ఈ బైబిల్ అంతట్లో కూడా చూసినప్పుడు ఆదికాండ భాగం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశాను, మరి 365 సార్లు భయపడుకుడి అని మరి దేవుడు మన కొరకు ఈ గ్రంథంలో వ్రాయించడం జరుగుతుంటా ఉంది. ఎన్ని దినాలు అయితే మన జీవితంలో సంవత్సరంలో ఉన్నాయో ఆ సంవత్సర దినాలు అంతట్లో కూడా ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యం వైపు చూసినప్పుడు ఈ వాక్యం నీకు మొట్టమొదట జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు భయపడద్దు, నీకు శోధనలు వస్తాయి, నీకు సమస్యలు వస్తాయి. సాధారణంగా మనుషులకు కలిగేటటువంటి శోధనలు వస్తాయి, కానీ వాటి నుండి తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా మీకు ఇస్తానని జ్ఞాపకం చేస్తాడు. ఏదైనా శోధన వస్తున్నప్పుడు మనము తొట్టుపడేటటువంటి వారుగా కాకుండా, ఆందోళన చెందేటటువంటి వారుగా కాకుండా, భయభ్రాంతితో మరి కుప్పకూలినటువంటి అనుభవంలో ఉండేటటువంటి వారుగా కాకుండా, ఆ భయము కలుగుతున్నప్పుడల్లా కూడా భయమును నివారించగలిగినటువంటి దేవుని వైపు చూసేటటువంటి అనుభవాన్ని బైబిల్ మనకు నేర్పిస్తుంటా ఉంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెనెవర్ యు ఎక్స్పీరియన్స్ ఫియర్,
ఎప్పుడు మనకు బాధ భయం కలిగినప్పటికీ కూడా ఆ భయములో మనము మరి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో కాకుండా దిక్కైనటువంటి యేసు వైపు మనం చూడగలిగినప్పుడు ఆయన వెంటనే ఆ భయాన్ని నివృత్తి చేయడం మాత్రమే కాకుండా ఆ భయంకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని భయం ఇచ్చేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు అని యువదకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తుంటున్నాడు. ఆ తర్వాత చూడండి, వెంటనే ఆయన చేయి చాపుతున్నాడు. నువ్వు బాగానే మనుషులు అయితే ఏమంటాం, నేను చెప్పింది నువ్వు వింటాం లేదు కదా, వీడికి ఇట్లనే శాస్తి కావాలి, వాడు మునిగిపోనివ్వాలి అనేటటువంటి మానవ తలంపు మరి కొంతమందికి ఉంటున్నప్పటికీ కూడా వెంటనే ఇమ్మీడియట్లీ అక్కడ వెంటనే తెలుగు బైబిల్లో అయితే వెంటనే రాయబడి ఉంటా ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఇమ్మీడియట్లీ ఒక క్షణము కూడా తడువు చేయకుండా ఒక క్షణము కూడా ఆగకుండా వెంటనే తన చేయి చాపి మునిగిపోతున్నటువంటి పేతురుని పట్టుకొని పైకి లేవనెత్తి అల్ప విశ్వాసి అని సంబోధిస్తుంటుంది. దేవుని బిడ్డలారా, యువదే కాలశంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన విశ్వాస పరిమాణం ఎంత ఉందో కొన్ని కొన్ని సందర్భాల్లో బేరీజు వేసుకోవడం, వాక్యంతో బేరీజు వేసుకోవడం, మనకు జరుగుతున్నటువంటి సన్నివేశాల యొక్క దానికి ధీటుగా బేరీజు వేసుకోవడం చాలా అవసరమని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇఫ్ యు లూజ్ యువర్ ఫెయిత్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్లోరీ. విశ్వాసాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉండడం, దేవుని యొక్క మహిమను మనం అనుభవించడం అది క్లిష్టంగా కష్టతరంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. కనుక విశ్వాసులంగా పిలువబడేటటువంటి మనము విశ్వాసముతో ఎప్పుడు కూడా నడిచేటటువంటి వారుగా ఉండగలగాలి. గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా భయాన్ని తీసివేస్తాడు, నాకున్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు, నాకున్నటువంటి ప్రతి ఆందోళన కూడా ఆయన దూరం చేస్తాడు, నా సహాయకుడిగా ఉండేటటువంటి వాడని లేఖనంలో మరి ఎన్నో సందర్భాలుగా పరిపరి విధాలుగా దేవుడు మన కొరకు వ్రాయించాడు. కనుక దేవుని యొక్క వాక్యం చదివినప్పుడల్లా కూడా లేదా నీకు భయం కలిగినప్పుడల్లా కూడా దేవుని యొక్క వాక్యం వైపు చూసినప్పుడు మన పితరుల గురించి కీర్తనకారుడు ఏమని రాస్తాడంటే, మరి భయ కారణము లేని చోట వారు భయభ్రాంతులైరి అని అంటాడు. అంటే సాతానుడు మనకు భయం కల్పించాలన్నాడు, ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనం భయపడకుండా ఈ భయమును నివృత్తి చేయగలిగినటువంటి, ఈ భయమును తీసివేయగలిగినటువంటి, భయమును దూరపరిచి సంతోషాన్ని అందించగలిగినటువంటి కర్త అయినటువంటి యేసయ్య వైపు మనం చూడగలిగినప్పుడు నీ ప్రతి ఆందోళన కూడా దూరం చేసి నీకు సహాయం చేసేటటువంటి వాడుగా ఉన్నాడని ఈ లేఖనం మనకి స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి తర్వాత మరి ఉన్నటువంటి సంభవాన్ని చూసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 16-21 చూసినప్పుడు చూడండి, ఇందాక చెప్పినటువంటి సన్నివేశాల్లో హీ బ్లెస్డ్ 5 loaves and 2 fish, మరి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి దాదాపుగా 5,000 మంది పురుషులకు అని రాయబడినప్పటికీ కూడా 35,000 మందికి సమృద్ధిగా ఇచ్చినటువంటి వాడు. అంటే శిష్యులకు ఆయన ప్రతి దినము ప్రతి కార్యము ప్రతి సందర్భంలో కూడా ఇటువంటి అనుభవాలను వారికి నేర్పిస్తూ ఆయన వైపు చూసినటువంటి వారికి సమృద్ధినిచ్చేటటువంటి వాడు, ఆయన వైపు చూసినటువంటి వారికి అవసరత తీర్చేటటువంటి వాడు, ఆయన వైపు చూసేటటువంటి వారికి ఆందోళన దూరపరిచి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడని ఈ అధ్యాయం మనకి స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. యూ షుడ్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్. దేవునితో మనం కనెక్ట్ అయినప్పుడు, యేసయ్య వైపు మనం చూడగలిగినప్పుడు ఆయన మనకున్నటువంటి ప్రతి ఆందోళన దూరపరచడం మాత్రమే కాకుండా నీ అవసరతను తీర్చడం మాత్రమే కాకుండా ఇంతకుముందు సన్నివేశంలో శిష్యులకు కూడా అదే ఆందోళన కలిగింది. అయ్యా ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకుని రమ్మంటావు, మా దగ్గర డబ్బులు లేవే, మాకున్న వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తూ వస్తుంటున్నామే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంటా ఉంది అని వాళ్ళు ఆందోళన ఉన్నప్పుడు ఆందోళనలో కూడా దేవుని యొక్క అనుభవాన్ని వారికి నేర్పించాలని ప్రయత్నం చేసినట్లుగా ఈ అధ్యాయం మనకు స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఏదో పేజీలు తిప్పేసుకుంటూ చదవడం మాత్రమే కాదు, కానీ ఆత్మ సహాయంతో మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని నిగూఢమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడం మాత్రమే కాకుండా నిన్ను ఆత్మ సంబంధంగా బలపరచడం మాత్రమే కాకుండా నీకు తోడుండడం మాత్రమే కాకుండా నేను నడిపించేటటువంటి వాడని లేఖనంలో జ్ఞాపకం చేయబడుతుంటాను. మరి 25వ వచనంలో చూడండి, రాత్రి 4వ జామున, మరి ఎర్లీ ఇన్ ద మార్నింగ్, రాత్రి 4వ జామున. ఈ జాముల గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనని ప్రార్థన చేయడానికి మరి వేకువ జామున పెందల కడ అనేటటువంటి కొన్ని మాటలు బైబిల్లో రాయబడి ఉంటా ఉన్నాయి. మరి ఉదయకాల సమయంలో కొంచెం ఎక్కువసేపు నిద్రపోవాలనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది, కానీ నీ నిద్రను కూడా పక్కన పెట్టుకొని మెళకువతో నువ్వు లేచి ప్రార్థన చేయగలిగినప్పుడు చాలామంది నిద్రిస్తూ మరి విశ్రాంతి తీసుకునే సందర్భంలో ఇఫ్ యూ కెన్ క్రై అవుట్ టు ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయగలిగినప్పుడు ప్రార్థన చేయగలిగినప్పుడు ఆయన దగ్గరకు త్వరగా ఆయన ఆత్మరూపంలో దిగివచ్చి నీ మొరను వినడం మాత్రమే కాకుండా నీకు సహాయం చేయటం కొరకు ఇష్టపడేటటువంటి దేవుడని ఈ లేఖనము ఈ జామును గురించి కూడా మనకు తెలియజేస్తుంటా ఉంది. జీసస్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ వెన్ యు ఆర్ ఇన్ నీడ్.
నీకు ఎప్పుడు ఈ అవసరం ఉన్నా కూడా నీవు యేసయ్య అని పిలవగానే, తండ్రి అని పిలవగానే, ప్రభువా అని పిలవగానే ఏ క్షణంలోనైనా సరే ఆయన రెడీగా ఉండి నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడని ఈ లేఖనంలో ఉన్నటువంటి సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఎవర్ రెడీ అనేటటువంటిది ఒక బ్యాటరీ మనకి మార్కెట్లో దొరుకుతుంటా ఉంది. ఇది దట్ ఈస్ ఎవర్ రెడీ. నువ్వు టార్చ్ లైట్లో వేసుకున్నా, లేదా ఒక రిమోట్లో వేసుకున్నా, లేదా ఇంకొక పరికరం నడిపించడం కొరకు వేసుకున్నా కూడా దానిలో మరి ఉండినటువంటి శక్తి నీకు ఉపయోగపడుతూ ఆ పరికరం నడవడం కొరకు అది వినియోగించబడుతుంది. కనుక ఆ బ్యాటరీకి ఏమైనా పేరు పెట్టారు, ఎవర్ రెడీ. ఎవర్ రెడీ. జీసస్ ఈజ్ ఎవర్ రెడీ టు హోల్డ్ యువర్ హ్యాండ్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అని పిలవగానే, ప్రభు అని పిలవగానే ఆయన చేయి చాపి నిన్ను పట్టుకొని నేనున్నాను అని నీకు అభయం ఇవ్వడం మాత్రమే కాకుండా నీ సహాయకుడిగా నీకు సహాయం చేసేటువంటి వాడని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు టర్న్ టు హిమ్. మరి ఈ పేతురుకున్నటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు, అయ్యా నేను నీవైతే నీ దగ్గరికి రావచ్చా అనగానే పర్మిషన్ ఇచ్చాడు యేసయ్య. పర్మిషన్ ఇవ్వగానే ఆ దోని దిగి నడవడం మొదలుపెట్టాడు. నడిచేటటువంటి వాడి యొక్క దృష్టి దేని మీద ఉండగలగాలి? సహజంగా మనము పెడిస్ట్రియన్స్ అంటే పాదచారులు అని అంటారు. రోడ్డు మీద నడిచేటటువంటి వాడికి పక్కన ఒక సపరేట్ లేన్ ఉంటా ఉంది. మరి వేరు వేరు దేశాల్లో అయితే సైకిల్స్కి ఒక లేన్ ఉంటుంది, తర్వాత స్పీడ్ లిమిట్ లేన్స్ ఉంటాయి. 40 కిలోమీటర్ల వరకు ఈ లేన్లో వెళ్ళొచ్చు, 80 కిలోమీటర్ల వరకు ఈ లేన్లో వెళ్ళొచ్చు, 100 కిలోమీటర్ల వరకు ఈ లేన్ వెళ్ళొచ్చు. 4 లేన్స్లో 100 కంటే ఎక్కువగా వేగవంతంగా వెళ్ళాలంటే ఆ సిటీ ఏరియా దాటిన తర్వాత ఆ ఫాస్ట్ లేన్లోకి వాళ్ళకి అనుమతిస్తారు. అంటే దేవుని బిడ్డలారా, నీవు ఈ దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయగలగాలంట, ఆయనతో నడవాలనుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు రేయి మొదటి జామున వేకు జామున లేచి నీవు ప్రార్థన చేసుకలుగుతున్నప్పుడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు టర్న్ టు హిమ్. నీవు ఆయన వైపు తిరుగుతావా లేదా అనేటటువంటి వేచి ఉండేటటువంటి దేవుడు అంట. ఈ సత్యం మనకు అర్థం కావాలి. చాలా సందర్భాల్లో రొటీన్గా ఏదో ప్రార్థన చేసుకుంటూ వెళుతూనే ఉంటుంటాం. నువ్వు యేసుని పిలవగానే, నీ మనసును సిద్ధం చేసుకోగానే, యేసుని పిలవగానే ఆయన నీ వైపు చూసి చేయి చాపి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీ కొరకు నేనేమి చేయాలనుకుంటున్నావని ఆయన కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. ఆయా సందర్భాల్లో యేసయ్య పరిచర్యలు వెళుతుంటున్నప్పుడు, మరి బేతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు సందర్భమైనా, లేదా ఆ దారులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు భర్తిమైన బాగు చేసినటువంటి విధానమైనా, లేదా ఆ స్త్రీ రోగగ్రస్తిగా ఉండి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడైనా, దేనికైనా సరే ఆయన చేసినటువంటి సంభాషణలో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నిన్ను కొరకు ఏమి చేయాలని కోరుకుంటున్నావని అడిగినప్పుడు వెంటనే మనకు ఏమర్థం కావాలి దాంట్లో, ఆయన నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. కనుక నీ ఆపద ఏదుందో, నీ బాధ ఏదుందో, నీ శోధన ఏదుందో, నీ దుఃఖం ఏదుందో, నీ ఒంటరితనం ఏదుందో, దాని అంతటినీ కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన ద్వారా ఆయనకు విజ్ఞాపన చేయగలిగినప్పుడు, విన్నవించుకోగలిగినప్పుడు ఆయన నీ మొరను ఆలకించేటటువంటి వాడు. తడవు చేయకుండా, అనుమానం లేకుండా, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసమే ఆయన నీ దగ్గరికి తీసుకొచ్చేదిగా ఉంటుందని లేఖనం మనకు స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. ఆయన నడిచేటప్పుడు, మరి పేతురు నడుచుకుంటూ వస్తున్నప్పుడు మునిగిపోతున్నాడా, పోతే పోయిందని అనుకోలే. ఆయన ఏం నేర్పించాలనుకున్నాడు? నువ్వు నా దగ్గర నడిచొచ్చేటప్పుడు నువ్వు నా వైపు చూడాలి. పెడిస్ట్రియన్స్ దారిలో నడిచేటప్పుడు ముందు ఎత్తుపలాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా మరి అవరోధాలు ఉన్నాయా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా, దారిలో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా, అవన్నీ గమనించకపోతే నడిచేటటువంటి వాడు తొట్టిల్లు పడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక నువ్వు నడిచేటటువంటి మార్గంలో స్పష్టంగా చూడగలగాలి. యేసయ్య నడిచిరమ్మన్నప్పుడు యేసు వైపు చూడకుండా పక్కనున్నటువంటి అలల వైపు చూశాడు, లేస్తున్నటువంటి గాలి వైపు చూశాడు, ఆ పెద్ద పెద్ద చేపలు ఎగిరేటటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఆయన భయపడి మునిగిపోసాగుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ డోంట్ లుక్ ఎట్ హిమ్, యూ హ్యావ్ ద డేంజర్ టు సింక్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వైపు చూడకుండా ఉన్నప్పుడు, యేసయ్యను పర్మిషన్ అడిగి యేసు వైపు చూడకుండా నీవు దిక్కులు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట, పేతురు కలిగినటువంటి అనుభవము మన జీవితాల్లో కూడా కలిగేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆయన వైపు చూస్తూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన ఇన్స్ట్రక్షన్ని వింటూ, దేవుని యొక్క లేఖనంలో ఏం బోధిస్తున్నాడో ఆ బోధ ప్రకారం ఆయన వైపు చూస్తూ నడిచేటటువంటి అనుభవము మనకెంతైనా అవసరం. మనం చూడాల్సింది మన భవిష్యత్తు వైపు కాదు, మనం చూడాల్సింది మనకున్నటువంటి ఆస్తి వైపు కాదు, మనం చూడాల్సింది మనకున్నటువంటి బలగం వైపు కాదు, మనం చూడాల్సింది మన తెలివితేటల వైపు కాదు, మనం చూడాల్సింది సమాజంలో నీకున్నటువంటి ఆ యొక్క మరి సపోర్ట్ చేసేటువంటి వారి వైపు కాదు. కానీ నీ జీవితకాలం అంతా కూడా నీ కొరకు ప్రాణం పెట్టి, నీకు రక్షణనిచ్చి, నీ కొరకు రక్తం చిందించినటువంటి యేసు వైపు చూసేటటువంటి అనుభవాన్ని ఈ పేతురు యొక్క ఇన్సిడెంట్ మనకు స్పష్టంగా బోధించబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, పేతురు యేసు వైపు చూసినప్పుడు నడవడం ప్రారంభించాడు. నీటి మీద అసాధ్యమైనటువంటి రీతిలో యేసు నడిచినట్టుగా నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. కానీ యేసయ్య దగ్గర నుంచి దృష్టి మళ్లించగానే దెర్ ఇస్ అ డేంజర్ హియర్.
యేసు మీద నుంచి దృష్టి మళ్లించినప్పుడు వెంటనే తన పాదాలు సింక్ అవుతుంటా ఉన్నాయి, అడుక్కి వెళ్ళిపోబోతుంటాడు. నీళ్లు అగాధమైనటువంటి సముద్రంలో మునిగిపోతున్నాయేమో, నన్ను చేపలు పట్టుకొని తింటాయేమో అనేటటువంటి భయభ్రాంతి గురేవు. కానీ అప్పుడు కూడా యేసు వదిలిపెట్టలేదు. ఎందుకు వదిలిపెట్టలేదు? అయా ప్రభువా, నన్ను కరుణించు, రక్షించు. ఐఎమ్ సింకింగ్ ఇన్ దిస్ డీప్ సీ. ఈ యొక్క సీలో నేను మునిగిపోతున్నాను ప్రభువా, నా ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే నేను నన్ను పట్టుకుని రక్షించనగానే మరుక్షణంలోనే ఆయన చేయి చాపి ఆ పేతురు చేతిని పట్టుకుని పైకి నిలబెడుతుంటాడు. దేవుని బిడ్డలారా, ఇంతలో ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తూ మన జీవితంలో నేర్చుకోగలగాలి. వెన్ యు ఆర్ సింకింగ్ ఇన్ ది ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు నీవు కూరుకుపోతున్నప్పుడు, వెన్ యు ఆర్ సింకింగ్ ఇన్ ది సోషల్ ప్రాబ్లమ్స్, నీ చుట్టూ ఉన్నటువంటి సామాజిక సంబంధమైనటువంటి సమస్యలు నువ్వు కూరుకుంటున్నప్పుడు, వెన్ యు ఆర్ సింకింగ్ ఇన్ టు ది పర్సనల్ ఇష్యూస్, నీ జీవితంలో నీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో మునిగిపోతున్నటువంటి సందర్భంలో, వెన్ యు ఆర్ సింకింగ్ విత్ ఆల్ యువర్ సిక్నెసెస్, నీకున్నటువంటి వ్యాధితో నీకున్నటువంటి బాధతో నువ్వు కృంగిపోతున్నప్పుడు, పేతురు వలె నువ్వు నీ యొక్క మొరను యేసయ్యకి తెలియచేయగలిగినప్పుడు, ప్రభువారిని రక్షించమని నీవు కేకపెట్టినప్పుడు, ఆయన ఏం చేస్తాడంట, పేతురును పట్టుకున్నటువంటి దేవుడు ఆ యేసయ్య నిన్ను చేయి పట్టుకుని నీ శోధనలో నుండి నీ లేవనెత్తి దృఢమైనటువంటి పునాది మీద నిలబెట్టగలిగినటువంటి సమర్థుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ దేవుడు ఆశ్చర్యకరుడు, ఈ దేవుడు అద్భుతకరుడు, ఈ దేవుడు కనికర సంపన్నుడు, ఈ దేవుడు నీ మొరను వినేటటువంటి వాడు, ఈ దేవుడు నీకు అవసరమైనటువంటి దానికంటే, నీవు ఊహించినటువంటి దానికంటే. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు, నీవు అడుగుదానికంతటి కంటేను, ఊహించుదానికంతటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి కార్యసాధకమైనటువంటి తన శక్తిని నీలో ఉంచి నీ ప్రతి అవసరతను తీర్చేటటువంటి వాడని జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అద్భుతకరుడైనటువంటి దేవుని వైపు చూసేటటువంటి అనుభవము మనకు ఎంతైనా అవసరం. పేతురు అడిగినట్లుగా, అయా నా సమస్యలు నేను మునిగిపోతున్నాను చెప్పడం ఎంతైనా అవసరం. వెంటనే ఏసై చేపట్టుకొని నిన్ను ధైర్యపరుస్తుడని లేఖనంలో ఈ ఉదయ కాలశంలో నేర్చుకుంటున్నావు కనుక, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ట్రబుల్, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ నీడ్, నీకెప్పుడు అవసరం ఉన్నా, ఎప్పుడు శోధనలో ఉన్నా, ఎప్పుడు ఇబ్బందులో ఉన్నా కూడా ఈ యేసు వైపు చూసేటటువంటి అనుభవాన్ని, యేసుని రక్షించమని అడిగేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని నీవు కలిగినప్పుడు, పేతురును రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించిన కొరకు కూడా సమర్థుడని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి చూడండి, వెన్ వి లుక్ ఎట్ జీసస్ ఫర్ ఎనీ హెల్ప్, హీ డజంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ టు హెల్ప్ యూ. యేసు వైపు చూసినప్పుడు, యేసుని నీవు అడిగినప్పుడు ఒక్క క్షణము కూడా ఆయన తడువు చేయడట. చూడండి, మనుషులు ఎవరిని అడిగితే రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దామని కొన్ని వాయిదాలు వేయొచ్చేమో, లేదా నాకు ఇది శక్తి సరిపోదు, నేను చేయలేను అనేటటువంటి మాటలు చెప్పొచ్చేమో. కానీ యేసుని అడిగినప్పుడు, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అనేటటువంటి దేవుడు కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. మన దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన అంటాడు, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అంటాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతకరుడు. మనుషులుగా ఉండేటటువంటి మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయలేకపోవడం, కొన్ని సమస్యలను అధిగమించడం మనకి అసాధ్యంగా కనపడవచ్చాము. కానీ దేవునికి అన్నీ సాధ్యమని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. ఈ సందర్భం మనకు బోధిస్తుంటా ఉంది. మరి హీ విల్ బీ విత్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. ఆయన నీతో ఉండడం మాత్రమే కాకుండా నిన్ను రక్షించేటటువంటి వాడు, నిన్ను కాపాడేటటువంటి వాడు, తన చేతుల్లో భద్రపరిచేటటువంటి వాడని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. వెన్ వీ ఫేస్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్, వీ నార్మల్లీ డోంట్ స్టాండ్ ఫర్. అంటే మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా శోధన భయం మరి ఆందోళన కలిగినప్పుడు, కుటుంబంలో ఏదైనా దుఃఖకరమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు ధైర్యంగా నిలబడడం కొన్ని సందర్భాల్లో మనకు వీలు కాదు. కారణం ఏంటంటే, మనం మానవులం కనుక, మానవ స్వభావాన్ని కలిగినటువంటి మనము ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి శోధనలో నువ్వు చూడవలసింది ఆయన వైపు చూడాలి, ఆయన అడిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలి, ఆయన ద్వారా పొందుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని ఈ సందర్భం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఈవెన్ ఇన్ లైఫ్ స్టార్మ్స్, డార్కెస్ట్ టనల్స్, వీ ఆఫెన్ ఫర్గెట్ దట్ జీసస్ ఈజ్ విత్ అస్. మరి కీర్తనకారుడు రాస్తాడు కదా, గడాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడను. ఇక్కడ భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి జీవిత తుఫానులు, అంటే జీవితంలో ఏమేమి తుఫానులు కలుగుతాయి, ఒక వ్యక్తిని కోల్పోవడం కావచ్చు, లేదా మరి ఒంటరితనం కావచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా నిరుద్యోగ పరిస్థితి కావచ్చు, లేదా కావలసినటువంటి వనరులు లేకపోవడం కావచ్చు, రకరకాల మిళితమైనటువంటి సమస్యలు నీతో ఉన్నప్పుడు, ఇటువంటి చీకటి అనుభవంలో, ఇటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి సందర్భంలో, ఇటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయగలిగింది ఏం చేయగలగాలి? యేసు నీతో ఉన్నాడు అనేటటువంటిది నువ్వు జ్ఞాపకం ఉంచుకోగలగాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసయ్య నీతో ఉండేవాడు మాత్రమే కాకుండా నీ చేయి పట్టుకునేటటువంటి వాడు, నిన్ను నడిపించేటటువంటి వాడు, నీకు సేద తీర్చేటటువంటి అనుభవాన్ని కలగజేసేటువంటి వాడు, నీవు నడవలేనటువంటి
ఉండేటువంటి సమయంలో నిన్ను మోసేటటువంటి వాడు నీ గమ్యాన్ని చేర్చేటటువంటి వాడని లేఖనం మనకు బోధిస్తుంటుంది. దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మాథ్యూ 8:26 ఇక్కడ అంటాడు, అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆయన చేసినటువంటి ఇందాక పేతుడిని అయితే అల్ప విశ్వాసి అని వెంటనే చేపట్టుకుని లేపాడు. ఇక్కడ శిష్యులు ఏమంటున్నాడు, ఎంతకాలం నేను మీతో ఉంటాను, మీకు నేర్పించినటువంటి పాఠ్యాంశాలు ఎక్కడికి మర్చిపోయారు? అల్ప విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో మోతాదుగా కలిగి ఉండవలసిన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. నీ విశ్వాసం అల్పమైనప్పుడు సాతానుడు నిన్ను అటాక్ చేసినటువంటి ఆ యొక్క పరిస్థితి కలగొచ్చు. కనుక దుష్టుని యొక్క యుక్తిలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే, ఈ శోధనలో నీవు మరి చిక్కుకోకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయగలగాలి? నీ విశ్వాసం అల్పం కాకుండా ప్రార్థనా శక్తి చేత, వాక్శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసాన్ని దృఢంగా బలంగా కలిగి ఉండేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలని లేఖనం మనల్ని ప్రోత్సాహపరుస్తుంటా ఉంది. హీఈస్ విత్ అస్, హీఈస్ ఫర్ అస్. ఆయన మనతో ఉన్నటువంటి వాడు, ఆయన నీలో, నీతో, నాతో ఉండేటటువంటి వాడని ఈ సందర్భంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 138వ కీర్తన చూద్దాం. 138వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. Psalm 138:7 138వ కీర్తన 7వ వచనంలో, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును అని అంటాడు. ఈ దేవుని యొక్క గ్రంథంలో ఈ కుడి చేతికి ఉన్నటువంటి, దేవుని యొక్క కుడి చేతి కింద ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి చాలా ఎక్కువగా మోషే భక్తుని దగ్గర నుంచి ఈ కీర్తనకారుడు చాలామంది ఈ విషయాలు ప్రస్తావించినట్లుగా మనం గమనించగలం. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నీకు అందించేటటువంటి వాడు. శ్రమలలో, ఆపదలలో చిక్కున్నప్పుడు ఆ చిక్కుల నుంచి నిన్ను విడిపించి, నిన్ను లేవనెత్తి, నిన్ను ప్రోత్సాహపరిచి, నిన్ను వెన్ను తట్టి నిలబెట్టేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యువర్ హ్యాండ్ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ డేంజర్. నీ హస్తము నన్ను భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పిస్తుంది అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి ఆపద నుండి, ప్రతి శోధన నుండి మనల్ని తప్పించి ఆయన భద్రపరిచేటటువంటి వాడని ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోగలగాలి. Mark 1:31 యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ఆ యొక్క భాగాన్ని మనం చూద్దాం. చూడండి, Mark 1:31 Mark 1:31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను, అంతటా జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సీమోను అత్త జ్వరంతో పడి ఉంది. ఆమె మరి మూలుగుతూ బాధపడుతున్న సందర్భంలో యేసయ్య దృష్టికి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా, లేదా మనుషులు యేసయ్యను అడిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన వెంటనే స్పందించి వారి అవసరతను తీర్చినట్లుగా మనకు అర్థమవుతుంటాం. స్పందించినటువంటి ఆ యొక్క యేసయ్య ఉంటున్నాడు. ఆ సీమోను యొక్క అత్తగారు జ్వరంతో నిండినప్పుడు ఆమె చేయి పట్టుకొని పైకి లేపగానే ఆయన చేతి ద్వారా శక్తి ఆమె శరీరంలోనికి వెళ్ళగానే ఆ జ్వరము ఆమెను విడిచిపోయి వెంటనే దిగ్గున లేచి ఆమె పరిచర్య చేయడం సాగిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అద్భుతకరుడైనటువంటి దేవుని బిడ్డలుగా జీవించేటటువంటి మనము దేవుని బిడ్డలారా, యేసు వైపు చూసినప్పుడు ఆయన చేయి పేతురును పట్టుకోగానే పేతురు యొక్క శరీరంలోకి శక్తి వచ్చింది. మునిగిపోతున్నటువంటి పేతురు దృఢమైనటువంటి రీతిలో పైకి తీసుకొచ్చి యేసయ్య పేతురు నిలబెడుతుంటున్నాడు. ఆ శిష్యులతో మాట్లాడినప్పుడు అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారని ఆ గాలిని గద్దించగానే శోధనకు కారణం, ఇందాక పేతురుకి కారణం కూడా గాలి అనేటట్టుగా మనం చూస్తాం. ఆయన గాలి వైపు చూశాడు, అలల వైపు చూశాడు, ఎగురుతున్నటువంటి చేపల వైపు చూశాడు, ఆ విస్తారమైనటువంటి నల్లని దూరంగా ఉన్నటువంటి సముద్రం వైపు చూశాడు. ఈ సముద్రంలో మునిగిపోతానేమో అనేటటువంటి ఆందోళన కలిగిన దేవుని బిడ్డ, నీవు యేసయ్య చేతిలో ఉన్నంత కాలం, యేసయ్య నీ చేయి పట్టుకున్నంత కాలం, నీవు యేసయ్య చేయి పట్టుకుని అడిగినంత కాలం కూడా ఏ ఒక్కరు కూడా నిన్ను యేసయ్య చేతుల నుండి బయటికి తీసివేయలేని సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. మరి Genesis 22:14 Adikandam 22:14 అబ్రహాంకు ఒక పెద్ద సవాల్ కలిగింది. ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును బలర్పించమనగానే నెమ్మదిగా మారు మాట్లాడకుండా సేవకుడు తీసుకున్నాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం దిగువ భాగాన్ని సేవకుడు వదిలిపెట్టాడు. నేను చిన్నవాడు, పైకెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చదమన్నాడు. పైకి వెళ్తా ఉంటే వాళ్ళిద్దరికి చిన్న చిన్న నెమ్మదిగా సంభాషణ కలిగింది. మొత్తం అక్కడ రాయలేదు, కానీ వారి మధ్యలో జరిగిన సంభాషణ, నాయన అక్కడ బలిపీఠ మీద కట్టెలు పేర్చాడు. ఆ యొక్క ఇస్సాకు చేతులు కట్టివేయపడ సిద్ధంగా ఉన్నప్పుడు, నాయన కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి బలిపశువు ఏదన్నప్పుడు జెహోవా జైరా
ఆయన చూసుకుంటాడని చెప్తాడు. వెంటనే ఆ చెయ్యి ఖడ్గం పట్టుకొని ఆ ఇస్సాకు మీదకి లేపగానే దూత వచ్చి వెంటనే అబ్రహాం చేతిని పట్టుకొని, నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని బలియడం కొరకు నీ వెనుతీయలేదు గనుక నీ విశ్వాసాన్ని చూసి దేవుడు మరి సంతోషపడి ఇదిగో ఈ ఇస్సాకుకు బదులుగా ఆ పొదలో ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి బలర్పించు. దేవుని బిడ్డలారా, మనందరి పాపముల నిమిత్తమై, మనందరి శాపగ్రస్తమైన జీవితం నిమిత్తమై గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువు వధించబడేటువంటి ఆ సింబాలిక్ ఈవెంట్ ఇస్సాకు యొక్క బలి సందర్భంగా కూడా మనకు బోధించబడుతుంటా ఉంది. ఆయన చేయి చాపి పట్టుకున్నటువంటి అనుభవం, దూత చేయి చాపి అబ్రహాం చేతిని పట్టుకుని ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చేసినట్లుగా మనకు అర్థమవుతుంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు మూడు సన్నివేశాలు త్వర త్వరగా నిమిషాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఇక్కడ వెంటనే ఇమ్మీడియట్ చదువుకున్నాం కదా, ఇమ్మీడియట్ అనేటటువంటి మాట చూసినప్పుడు అండ్ దట్ వెరీ మూమెంట్ పలికిన వెంటనే నీ దగ్గరికి వచ్చి సహాయం చేసేటటువంటి వాడు. రెండవది, హీ గేవ్ క్విక్ అసిస్టెన్స్, తడవు చేయకుండా ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి పేతురికి సహాయం చేసినట్లుగా అర్థమవుతుంటా ఉంది. హీ రెడీలీ గేవ్ ఇట్, వెంటనే ఇంకొద్దిసేపు అయినాక చేస్తాను, కొద్దిసేపు ముందు అని చెప్పాల, వెంటనే తక్షణమే ఆయన సహాయం చేశాడు. హీ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్, ఆయన చేయి చాపి పేతురుని పట్టుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. తర్వాత రెండవది, కాట్ హిమ్, మొట్టమొదటిది ఇమ్మీడియట్లీ అనేటటువంటి మాట, రెండవది కాట్ హిమ్ అనేటువంటి దాన్ని చూస్తే పీటర్ వాజ్ సింకింగ్ టు ది బాటమ్, ఆయన అడుగు లోపలికి సముద్రం లోపలికి మునిగిపోతున్న సందర్భంలో ఆ చెయ్యి ఒకటి కనపడింది, చెయ్యి పట్టుకుని దిగ్గున పైకి లేపి పేతురుతో మాట్లాడుతుంటాడు. జీసస్ లిఫ్టెడ్ హిమ్ అప్, పేతురుని నిలబెట్టాడు. సెట్ పీటర్ ఆన్ హిస్ ఫీట్, ఆ యొక్క దృఢమైనటువంటి స్థితిలో అక్కడ నిలబెట్టాడు. తర్వాత వెంటనే పేతురు తీసుకొచ్చి ఆ దూరంలో ఎక్కించగానే వెంటనే సముద్రము నిమ్మలమైనట్లుగా కనబడుతుంటావు. దేవుని బిడ్డలారా, ఎనేబుల్ హిమ్ టు వాక్ ఆన్ సీ, మరలా ఆ యొక్క సముద్రం మీద నడిచేటటువంటి అనుభవము, మునిగిపోయిన దగ్గర నుంచి కొన్ని అడుగులు వేసి ఆ బోట్ దగ్గరికి వచ్చి నడిచేటటువంటి అనుభవాన్ని పేతురు కలగజేశాడు. అడిగిన వెంటనే మరణాలకించేటటువంటి వాడు, నీ కోరికను తీర్చేటటువంటి వాడని దీంట్లో లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. హీ రిప్రూవ్డ్ హిమ్ ఫర్ హిస్ వీక్నెస్ ఇన్ ఫెయిత్, పేతురుని గద్దించాడు, అల్ప విశ్వాసి. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం గుర్తుపెట్టుకోగలగాలి. విశ్వాసులమైనటువంటి మనము విశ్వాస పరిమాణము తగ్గకుండా, ఈ విశ్వాసం అల్పం కాకుండా, విశ్వాసము తక్కువ కాకుండా, విశ్వాసము క్షీణించకుండా దేవుని వైపు చూసేటటువంటి అనుభవము, దేవుని నుండి పొందుకునేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దో పీటర్ హ్యాడ్ ది అప్రూవల్ టు వాక్ టువర్డ్ జీసస్, పీటర్ ఇన్వైటెడ్ ఫియర్. నా దగ్గరకు నడిచిరమ్మని యేసయ్య అప్రూవ్ చేసినప్పటికి కూడా, ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా ఏం చేస్తున్నాడు, పేతురు యేసు వైపు చూడకుండా భయాన్ని ఆహ్వానించాడంట. దేవుని బిడ్డలారా, కొంతమంది చూడండి, అమ్మో నాకు భయం అవుతుంది, నేను చేయలేనంటారు. అంటే కారణం ఏంటి, భయమును దూరపరచగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్న తర్వాత భయాన్ని నువ్వు ఆహ్వానించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. హీ వేవర్డ్ అబౌట్ హిస్ ఫెయిత్, తనకున్నటువంటి విశ్వాసాన్ని గురించి కొంచెం తడవు చేసినట్లుగా ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. హీ థాట్ ఫర్ ఎ వైల్ జీసస్ ఈజ్ ఫార్ అవే, కొద్దిసేపు అనుకున్నాడు అంత దూరం యేసయ్య దగ్గర నడవాలి కదా, నేను ఎలా నడవగలను, మధ్యలో మునిగిపోతానేమని చెప్పి యేసయ్య వైపు చూడకుండా ఎటు చూస్తున్నాడు, గాలి వైపు, ఆ కళ్ళ వైపు చూడడం మొదలుపెట్టాడు. దెన్ హీ స్టార్టెడ్ సింకింగ్. దేవుని బిడ్డలారా, జీసస్ హ్యాస్ ది అథారిటీ, యేసయ్యకు ఉన్నటువంటి అధికారం ఏంటి, టు హోల్డ్ అస్, మనకు పట్టుకునేటటువంటి అధికారం ఉంది. హీ గైడ్స్ అస్, మనల్ని నడిపించేటటువంటి అధికారం ఉంది. మేక్ అస్ స్టాండ్ ఫర్మ్, నీవు కుప్పకూలిపోకుండా, జారి పడిపోకుండా, మునిగిపోకుండా, ఊబిలో పడిపోకుండా నిన్ను దృఢంగా నిలబెట్టేటటువంటి అధికారం ఏసఐ దగ్గర ఉంది. కనుక ఏసఐ అధికారాన్ని నీవు పొందుకునేటటువంటి వాడిగా ఉండగలగాలి. గెట్ రిడ్ ఆఫ్ ద ఫియర్, ఆయనకి ఎటువంటి అధికారం ఉంది, నీ భయాన్ని దూరపరిచేటటువంటి అధికారం కూడా ఆయనకుందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. స్ట్రెంగ్నెస్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సందర్భంలో కూడా, ప్రతి దుఃఖకరమైనటువంటి సన్నివేశంలో కూడా ఆయన దృఢపరిచేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. సో వాట్ యూ నీడ్ టు డూ, ఏం చేయాలి, టేక్ కరేజ్. పేతురు వల్ల భయపడేటటువంటి వాడుగా కాకుండా ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడి నుండి మనం ధైర్యం సంపాదించుకుందాం. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసంలో బలపడేటటువంటి వాళ్ళుగా ఉందాం. మూడవది, ఫేస్ ఎవ్రీ ట్రయల్ విత్ జీసస్ అండ్ గెయిన్ విక్టరీ, యేసుతో కలిసి ప్రతి శోధనను ఎదుర్కొని విజయం పొందేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం మనకు బోధిస్తుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి నీవు యేసయ్యని చేయి పట్టుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. జీసస్ హోల్డ్స్ యూ, నిన్ను జారి పడిపోనివ్వడు, నిన్ను మునిగిపోనివ్వడు, నిన్ను శోధనలో వరదలో కొట్టుకునేవాడు, నిన్ను సమస్యల వలయంలో చిక్కుపడేటట్టుగా వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. కనుక ఆయన చేయి పట్టుకోవడం నువ్వు నేర్చుకో, లేదా ఆయన నీ చేయి పట్టుకోమని ఆయనకు ఒక అనుమతినివ్వు. యూ విల్ నెవర్ స్లిప్ ఆఫ్, నువ్వు ఎప్పుడు కూడా పడిపోకుండా, ఎప్పుడు కూడా మునిగిపోకుండా, ఎప్పుడు కూడా దిగజారిపోకుండా నిన్ను ధైర్యపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని విన్నటువంటి మనము యేసయ్య చేయి పట్టుకుని నడిచేటటువంటి అనుభవాలకు వెళదాం. అటు కృప, అటు ప్రోత్సాహము, అటు ధన్యత దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. Praise the Lord. Thank you so much for joining today.
ఇన్ దిస్ సర్వీస్ మీరందరూ ఇప్పటి వరకు వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారు అని తెలుస్తున్నాం. ఈ వీక్ అనౌన్స్మెంట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారపు బర్త్డేస్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 23rd August ఈథన్ జాషువా మరియు ప్రియదర్శిని, 25th August పుష్ప మరియు కౌశిక్, 26th August విజయ భరత్ రాజ్, 27th August జి రుద్ర, 28th August జూనియన్ ఆదేశ్ వాళ్ళ బర్త్డేస్ని జరుపుకుంటున్నారు. వి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. వి ప్రే దట్ గాడ్ బ్లెసెస్ యూ ఇన్ ద ఇయర్ దట్ ఇస్ టు కమ్. ఈరోజు చర్చ్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ జరపబడుతుంది. జూమ్ యాప్ ద్వారా ఈ సండే స్కూల్ జరపబడుతుంది కాబట్టి క్లాస్ వైజ్ పిల్లల్ని ఈ క్లాసెస్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. బిగినర్స్ అండ్ ప్రైమరీ క్లాస్ ఎట్ 10:30 AM, జూనియర్స్ క్లాస్ ఎట్ 11 AM, సీనియర్స్ క్లాస్ ఎట్ 11:30 AM. ఈ లింక్స్ వాట్సాప్ గ్రూప్స్లో మీకు పంపిబడతాయి కాబట్టి ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. ఈరోజు సాయంత్రం యవనస్తుల కూడిక సాయంత్రం 7 గంటలకి జూమ్ యాప్ ద్వారా జరపబడుతుంది. యవనస్తులందరూ వాళ్ళ సమయాన్ని సద్వినియోగపరచుకొని మీటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. స్త్రీల సహవాస కూడికలు ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ 11 AM జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మంగళ మరియు శుక్రవారాలు 11 గంటలకి స్త్రీల సహవాస కూడికలు జరపబడుతున్నాయి. సాయంకాలపు ప్రార్థనలు ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ మంగళవారం మరియు గురువారం సాయంత్రం 7:30 గంటలకి లైవ్ స్ట్రీమ్ ద్వారా జరపబడుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ 5:30కి టెలికాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒకవేళ మీరు కాన్ఫరెన్సెస్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా మీ దినాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బైబిల్ కోర్స్ ఎవ్రీ సాటర్డే 7:00కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ క్లాస్లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ కానుకలని దశం భాగాల్ని దేవుడి కోసం మీరు ఇవ్వాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 9848459754 అన్న నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మీ కానుకల్ని ఆఫరింగ్స్ని మీరు దేవునికి చెల్లించవచ్చు. ప్రతి ఆఫరింగ్ని కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చర్చ్ సైడ్ నుంచి. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ ఎప్పుడైనా రాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ ద చర్చ్ నంబర్స్ అండ్ గెట్ అ క్లారిఫికేషన్. ఒకవేళ మీరు నూతనంగా బెతెస్దా చర్చ్కి వస్తున్నట్లయితే వి వెల్కమ్ యూ. మొదటిసారిగా మీరు ఈ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు ఒకవేళ టెక్స్ట్ కానీ కాల్ కానీ చేసినట్లయితే అవర్ పాస్టర్స్ అండ్ ఆర్ లీడర్షిప్ వుడ్ లవ్ టు టాక్ టు యూ. మీరు ఈ సర్వీస్ అటెండ్ అవటం ద్వారా ఆశీర్వదించబడ్డారని కోరుతున్నాం. ఈ సమయంలో మన పాస్టర్ గారు మరొకసారి వచ్చి క్లోజింగ్ వర్డ్స్ అండ్ ప్రేయర్ చేసినట్లయితే ఈ సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. మరొకసారి వి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ఆన్లైన్ సర్వీస్ అండ్ హోప్ యు ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ. మంచిది అనౌన్స్మెంట్స్ మీరు విన్నారు. ఈ ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ప్రభు నామంలో శుభములు దీవెనలు. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. దేవుడు మిమ్మల్ని తన హస్తమును చాపి స్పర్శించి దీవించునుగాక. మరి ఇంకొక విషయం కూడా, నిన్నటి దినాన తలపెట్టినటువంటి ఆ యొక్క లీడర్షిప్ కాన్ఫరెన్స్ ఆశీర్వాదకరంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తుంటున్నాను. ఇది మొట్టమొదటిసారి మన చర్చ్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా చేశాం. చాలా ప్రాంతాల నుంచి, జంట రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా వేరు వేరు దేశాల నుంచి, వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పార్టిసిపేట్ అయ్యారు. చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. దాదాపుగా 80% ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆర్ ది ఫస్ట్ టైం పార్టిసిపెంట్స్, మొట్టమొదటిసారిగా మన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వారు. చక్కని రీతిలో దేవాదేవుడు జరిపించినందుకు దేవునికి వందనాలు. పాల్గొన్న మీలో కొంతమంది కూడా ఉన్నారు, మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాను. అది మీకు మీ పరిచర్యల్లో మీ యొక్క రోల్లో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతుంటున్నాను. మరి వచ్చే ఈ వారం అంతట్లో కూడా ట్యూస్డే థర్స్డే ప్రోగ్రామ్స్లో పాల్గొందాం. స్త్రీల కొడుకలు ట్యూస్డే ఫ్రైడే కార్యక్రమాల్లో పాల్గొందాం. శనివారం కొత్త మాడ్యూల్ స్టార్ట్ అవుతుంటా ఉంది, 4th మాడ్యూల్ రెవల్యూషన్ అండ్ ఎస్కటాలజీ అనేటటువంటి ఆ యొక్క టాపిక్ స్టార్ట్ అవబోతుంది. కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా మరి శ్రద్ధగా సమయానికి మీరు ఆన్లైన్లోకి వచ్చి ఆ కార్యక్రమాన్ని మరి పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాను. మన సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ప్రీలీ సీజనల్ సిక్నెసెస్ని బట్టి, ఈ వైరస్ని బట్టి కొంతమంది ఆందోళనగా బలహీనలుగా ఉన్నటువంటి వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా దేవుని యొక్క హస్తాల్లో బ్రతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపా నీ దగ్గర మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి
మా జీవితాల్లో చేసిన ప్రతి విధమైన మేళ్ల కొరకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. గత వారు కార్యక్రమంలో అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేసినందుకు వందనాలు. నిన్నటి ప్రభా ఆ యొక్క లీడర్షిప్ కాన్ఫరెన్స్ను కూడా దీవెనకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల పారాధనలో పాల్గొన్న మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించి ఏసయ్య చేయి పట్టుకునేటటువంటి వాడని మీరు మాట్లాడారు కనుక ప్రభా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ శోధనలోనైనా, ఏ ఇబ్బందుల్లోనైనా సరే మేము మిమ్మల్ని అడిగి మీరు మా చేయి పట్టుకోవడం వల్ల ధైర్యంగా ముందుకు సాగలమనేటటువంటి అనుభూతిని మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అష్యూరెన్స్. మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఈ సీజనల్ సిక్నెసెస్కి చాలామంది ప్రభా ఈ వర్షాకాలంలో బాధపడుతుంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి కావాల్సినటువంటి కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పలేనటువంటి అవసరతలు ఎవరికైనా ఉన్నట్లయితే మీ ఐశ్వర్యం కలిగినటువంటి హస్తమును చాపి వారి అవసరతలు తీర్చమని తండ్రి ప్రార్థిస్తున్నా. దేవా, మొట్టమొదటిసారి ఈ యొక్క ఆన్లైన్లో పాల్గొన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు ఆశీర్వదించి వారిని ప్రభా మీ యొక్క ఆత్మతో నింపి మీ శ్రేష్టమైన దీవులు వారికి కలగచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ రాబోయేటటువంటి వార కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ వారంలో బర్త్డేస్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని మీరు దర్శించి వారికి సంతోషాన్ని, సమాధానాన్ని, శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఏ తెగులు మా బిడ్డల గుడారాలను సమీపించకుండా ఈ సంఘం అంతటికి, సంఘ బిడ్డలందరికీ కూడా మీ ప్రత్యేకమైనటువంటి కాపులు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దీన మరణాలకు ఇచ్చినందుకు మరొకసారి స్థుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఎడల ప్రాథములు చివరిని క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. ఇలాగ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, రక్షకుడి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ ఇస్ ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక. మరి సీజన్లో జాగ్రత్తలు వహించండి. ఈ కరోనా వైరస్ సమయంలో కూడా టేక్ కేర్ అండ్ బీ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని యొక్క చేతుల్లో సురక్షితంగా ఉందాం. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.